మరో బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చింది మీ రాధా. ఇవాళ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అని ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు రేపటి నుంచే విద్యా సంస్థలన్నీ కూడా బంద్. లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుందా, మార్చి 23 నుంచే విద్యా సంస్థలన్నీ కూడా బంద్. సేమ్ అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి 23 రోజే మనకు ప్రకటన అనేది వెలువడింది. నెక్స్ట్ డే రేపటి నుంచే స్కూల్స్ అనేవి బంద్ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. మామూలుగా ఏమనుకున్నామంటే 6th, 7th, 8th మాత్రమే క్లోజ్ చేస్తారేమో అని చాలా మంది అన్నారు. కానీ 9th, 10th పిల్లలు కారా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి. పాపం ఆ పిల్లలు కూడా బంద్ చేస్తే బాగుంటుంది కదా, ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అన్నారు. కానీ ఇప్పుడు 9th, 10th ఏమిటి, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ, పీజీ, కోచింగ్ సెంటర్స్ అన్ని విద్యా సంస్థలన్నీ కూడా బంద్. ఓన్లీ మెడికల్ కాలేజెస్ మాత్రమే ఓపెన్ ఉంటాయి, మిగతా అన్ని విద్యా సంస్థలన్నీ బందే ఉన్నాయి. ఎందుకంటే 1st to 5th వరకు అయితే 1st నుంచి కూడా క్లోజే ఉన్నాయి, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు మిగతా అందరికి కూడా ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే. పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడక్కడ మనం వింటూనే ఉన్నాము, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చాలా చోట్ల పిల్లలకి కరోనా వ్యాప్తి జరిగింది, చాలా ప్రమాదకరంగా వస్తుందట, ఇంతకు ముందు కంటే కూడా చాలా డేంజర్గా ఉంది, కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. చాలా రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలు బంద్ చేశారు, అలాగే మన తెలంగాణలో కూడా రేపటి నుంచి విద్యా సంస్థలన్నీ కూడా బందే. రేపటి నుంచి మీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే పేరెంట్స్గా మీ బాధ్యతగా చక్కగా నేర్పించండి. అలాగే మధ్య మధ్యలో కథల పుస్తకాలు చదివించండి. కథల పుస్తకాలు మనకు తెలియకుండానే ఆలోచన శక్తి పెరుగుతుంది పిల్లలలో. క్వశ్చన్ మార్క్స్ చాలా వస్తూ ఉంటాయి దానిలో, ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. కథలు చదివి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి కథలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి రోజు ఒక కథ చదివేలా చూడండి. దానివల్ల పుస్తక పఠనం అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే బుక్ చదవాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆన్లైన్ వాళ్ళకి విని కూడా పిల్లలకి కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు బాగా స్ట్రెస్గా ఉంటారు కాబట్టి మనం కూడా ఇలాంటి పాఠ్య పుస్తకాల్లోని కథలు చెప్తూ ఉండటము, చక్కగా బయటికి తీసుకెళ్ళి ఆడించటం వల్ల పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. KG to PG వరకు విద్యా సంస్థలన్నీ బంద్ అని మనకు అఫీషియల్గానే మన సబితా ఇంద్రారెడ్డి మేడం గారే అనౌన్స్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రాధారెడ్డి సైనింగ్ ఆఫ్.